ఈరోజు కీర్తనలు 68:11 యెహోవా మాట సెలవిస్తున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. ఇది కీర్తనలో ఉంది. కీర్తన నేను మొత్తం చదివినప్పుడు నాకు చాలా అద్భుతం అనిపించింది. దేవుని ప్రణాళిక స్త్రీల పట్ల చాలా గొప్పగా ఉందని నేను అర్థం చేసుకున్నాను. ఒక స్త్రీ అనేకమైన సవాళ్లను ప్రతిరోజు ఎదుర్కొంటుంది, అది గొప్ప వింతేం కాదు. ఇట్స్ నాట్ ఏ బిగ్ వండర్ ఫర్ ఏ ఉమెన్ టు ఫేస్ మెనీ ఛాలెంజెస్ ఎవ్రీడే ఇన్ హర్ రొటీన్. ఎన్నెన్నో ఎదుర్కొంటుంది. ఆమె ఒక సేవకుని భార్య అయితే ఎదుర్కొంటుంది, ఒక సంఘ సంస్థాపకురాలంటే ఎదుర్కొంటుంది, ఒక గృహిణి అంటే ఎదుర్కొంటుంది, ఒక తల్లి అనంటే ఎదుర్కొంటుంది, ఒక ఉద్యోగిని అంటే ఎదుర్కొంటుంది. ప్రతి రోల్లో కూడా స్త్రీకి ప్రాధాన్యత ఉంది. అదేవిధంగా ఆమె ఎదుర్కొనే సవాళ్ళు కూడా అధికంగా ఉంది. మరి నేను ఇంత వయసుకు వచ్చినాను, ఇన్ని సంవత్సరాలు దేవుని సేవ చేసినాను, మీ రహస్యం ఏంటి సిస్టర్ జాయ్చర్యన్ అని అంటే, మరి నా రహస్యం ఏంటంటే దేవుని వాక్యంలో ఉన్న మాటలకు నేను విధేయత చూపినాను. అదొక రహస్యం. దేవునికి స్తోత్రం. నేను ఎక్కడ కూడా దేవుడు నాకు పెద్ద దర్శనం ఇచ్చినాడు కాబట్టి పురుషుల మీద నేను పెత్తనం చేస్తాను, ఇంట్లో రాణిస్తానని అనుకోలేదు. నాకు తెలుసు ప్రతి సమస్యకు దేవుని వాక్యమే పరిష్కారం అని. హల్లెలూయా. ఐ జస్ట్ ఒబేడ్ గాడ్ అండ్ ఐ ప్రేడ్ అండ్ దట్ వాస్ ద సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్. ఇంకోటి హ్యూమిలిటీ అంటే తగ్గించుకొని మనము దేవుని యొక్క బలమైన రెక్కల క్రింద దీన మనసుకులై ఉన్నప్పుడు దేవుడు తగిన కాలం అందు మనల్ని ఏం చేస్తాడు, హెచ్చిస్తాడు. కనుక హెచ్ ఎప్పుడు కోరదు. నెవర్ డిజైర్ నేమ్ ఆర్ ఫేమ్ ఆర్ ప్రాస్పెరిటీ. ఇది కావాలి, నేను అట్టుండాలి, నేను అక్కడ కనబడాలి, నేను అందరు ఇట్లా పొగడాలి అన్నవా కిందకి పడిపోతావు. కాబట్టి ఎప్పుడు తగ్గించుకోవాలనేది ఒకటి నేర్చుకున్నాను. ఎంత తగ్గించుకుంటే అంతగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. తర్వాత నేను నేర్చుకున్న సత్యం ఏంటంటే నేను ఎప్పుడు దేవుణ్ణి ఘనపరచాలి. మూడవ సత్యం ఏంటంటే ప్రార్థన జీవితం నాకు 1 గంట సరిపోదు. నాకు 24 గంటలు నా మనసు ప్రార్థన మీదనే ఉంటుంది. అయితే అది దేవునితో ఉన్న బంధం. దోస్ హు ఆర్ కనెక్టెడ్ టు గాడ్ విల్ నెవర్ ఫెయిల్ ఇన్ లైఫ్. దేవునితో పెనవేసుకున్న బంధం ఉన్న ఏ స్త్రీ కూడా తన పనులలో ఎప్పుడు ఓటమి రుచి చూడదు. ఆమెకు దేవుడు 100కి 100 పాళ్ళు విజయం ఇస్తాడు. అది కుటుంబమే కానీ అది సంఘమే కానీ ఆమె చేస్తున్న పనులన్నిటినీ దేవుడు సఫలపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూసినాము, స్త్రీ ఎవరి స్వరం విన్నది? సాతాను స్వరం విన్నది. స్త్రీకి అన్ని ప్రత్యేకతలు ఉన్నాయండి బైబిల్లో. మొట్టమొదట సాతాన్ను ముఖాముఖిగా చూసింది ఎవరంటే పురుషుడు కాదు, ఎవరు చూసినారు? స్త్రీకి వచ్చింది ఆ దక్కింది ఆ భాగ్యం. ఫేస్ టు ఫేస్, ఆమ్నే సామ్నే. ఎవరితోటి? సైతాన్తోటి. సైతాను కానీ అక్కడ ఆమె అవిధేయత చూపెట్టినందుకే ఆమెకు ఓటమి వచ్చింది. సాతాన్ను నీ కాళ్ళ క్రింద, మరి దేవుడు సమాధానకర్త దేవుడు సాతాను నీ కాళ్ళ క్రింద శీఘ్రంగా ఏం చేస్తాడు? చితకదొరికిస్తాడని వాక్యంలో. ఎప్పుడైతే మనము దేవునికి లోబడి ఉంటే, దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి వాడు మీ యుద్ధ నుండి పారిపోతాడంట. మీ కుటుంబాల్లో కలహాలు, యుద్ధాలు, పోరాటాలు, కుటుంబం విడిపోవడం, భర్త పెడదారిలో పోవడం, పిల్లలు ఇంకో దారిలో పోవడం ఎందుకు సంభవిస్తుందంటే యు ఆర్ నాట్ ఒబేయింగ్ గాడ్స్ వర్డ్. నువ్వు దేవునికి లోబడి ఉండి ఆ పోరాటాన్ని ఎదుర్కో, అంతిమ విజయం నీకే లభిస్తుంది. హల్లెలూయా. జస్ట్ ఒబే గాడ్, బీ హంబుల్, బీ ప్యూర్. పరిశుద్ధత పాటించాలి. పరిశుద్ధత లేకుండా ఎవ్వరు దేవుని కార్యాలు చూడలేరు. నీకున్న చెడు బుద్ధులన్నీ తొలగించుకోవాలి. యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి నిన్ను పరిశుద్ధపరుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఎప్పుడు చేస్తాను, సంఘంలో పనిచేసే వారికి, ఇంట్లో పనిచేశాను, పరుల సొమ్ము ఆశించొద్దు. అది 10 ఆజ్ఞల్లో 1. అది మనిషినైనా ఆశించొద్దు, సరుకు సామాగ్రి అయినా ఆశించొద్దు. చాలా శాపగ్రస్తమైందని చెప్తాను. ఎందుకంటే అన్ని వస్తువులు అలాగే పడేసి మేము రావాల్సి వస్తుంది సేవ. ఒక్కటి ముట్టుకోవద్దు, ఎందుకంటే మళ్ళీ నీకు దాని పర్యవసానం చాలా చేదుగా ఉంటుంది. అలాంటి బుద్ధులుంటే తొలగించుకోవాలి. అది నీకు నీ పిల్లలకు చాలా కీడు, నీ కుటుంబానికి కీడు. ఆల్వేస్ బీ హోలీ. మనం పరిశుద్ధులై ఉండటకే పరిశుద్ధులైన దేవుడు మనల్ని పరిశుద్ధపరిచి మనల్ని తన మార్గంలోకి పిలుచుకున్నాడు. నమ్మితే ఒకసారి చెప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. యు ఆర్ కాల్డ్ టు బి హోలీ.
యూ కాంట్ ప్లే డబుల్ ట్రిక్స్. పరిశుద్ధ గ్రంథంలో ఆమె భర్త ఆమెను ఏం చేస్తాడంట? నమ్ముతాడంట. హల్లెలూయా చెప్దామా? భర్త నమ్మడం లేదంటే ఏదో ఉంది ఎక్కడో, అది నీవు సరి చేసుకో. సరి చేసుకుంటూనే ఉండాలి. మనం ఎవరు పరిపూర్ణం కావు. ఎందుకు నమ్మడం లేదు? నాలో ఏదైనా ఉందా? ప్రార్థన చేసి దాన్ని పోగొట్టుకోవాలి. ఆ పరిశుద్ధత వల్ల నీ కుటుంబానికి దేవుడు నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీ పత్రిక 6:14 ఉంది, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయంగా నేను నిన్ను విస్తరింప చేస్తాను. హల్లెలూయా. నిశ్చయంగా విస్తరింప చేస్తాను. కాబట్టి యవన స్త్రీలు ముఖ్యంగా వినండి. అవి తినుకుంటా నమ్ముకుంటాగా దేవుని వాక్యం వినేది, అవన్నీ పక్కన పెట్టాల. దేవుని వాక్యానికి భయపడాలి. యు హావ్ టు ఫియర్ గాడ్, హియర్ గాడ్స్ వర్డ్ విత్ ట్రెంబ్లింగ్. కనుక నేను చెప్పే మాట వినండి, భవిష్యత్తులో మీ కుటుంబాలు బాగుపడుతుంది. తల్లిదండ్రులు యవన పిల్లలను సరిగ్గా తరబీది ఇవ్వకుండా హడావుడిగా పెళ్ళిళ్ళు చేస్తారు. ఆ అత్తింటిలో వారి అసలైన రూపం బయలుపడుతుంది. దే కెనాట్ అడ్జస్ట్ ఇన్ ఏ హస్బెండ్స్ హౌస్ నార్ ఇన్ దేర్ హోమ్. చాలా ఇబ్బంది పాల్పడుతున్నారు ఈ రోజుల్లో యవన స్త్రీలు. చూడండి, వారికి తరబీదు తల్లిదండ్రులు సరిగ్గా ఇవ్వలేదు. ఐ బ్లేమ్ ద పేరెంట్స్. వాళ్ళు సరిగా నేర్చుకోలేదు. కుటుంబం అంటే ఏంటో తెలియదు, కుటుంబ వ్యవస్థ అంటే ఏంటో తెలియదు, భర్త దగ్గర ఎలా ఉండాలో తెలియదు, అత్తమామల్ని ఎలా గౌరవించాలో తెలియదు, పిల్లల్ని ఏ విధంగా పెంచాలో తెలియదు. ఇలా పెంచుతారా పిల్లలు మీరు? దేవుని వాక్యం పట్టుకొని వస్తారు మీరు, కానీ తెరిచి చదువుతున్నారా? దాంట్లో ఉన్న సత్యాలు గ్రహిస్తున్నారా? పెద్దలు, దేవుని సేవకులు, అభిషక్తులు చెప్పే మాటలు మీరు వింటున్నారా? అందుకే కుటుంబాలు కూలిపోతున్నాయి. అందుకే దేవుని యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడుతుంది. అందం మీద ఇచ్చిన ప్రాధాన్యత భక్తి జీవితం మీద ఇస్తే ఎప్పుడో కుటుంబాలన్నీ బాగుపడే. యు ఆర్ గివింగ్ సో మచ్ అటెన్షన్ ఆన్ యువర్ ఎక్స్టీరియర్. దాంట్లో తప్పు లేదు. ఇట్స్ నాట్ బ్యాడ్ టు లుక్ గుడ్ బట్ యు ఆర్ వేస్టింగ్ లాట్ ఆఫ్ యువర్ టైమ్, మనీ అండ్ ఎనర్జీ ఆన్ ది ఎక్స్టీరియర్. పరిశుద్ధ గ్రంథం అంటుంది, అందము మోసకరము సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అవును, మనల్ని తక్కువ అంచనా వేస్తారు పురుషులు చాలామంది. నేను అవన్నీ అనుభవించి పాస్ అయ్యాడ నిలబడుతున్నా మీ ముందు. అది పెద్ద వింత కాదు, నాకు కొత్త కూడా కాదు. ఇంట్లోనేమి బయటేమి వాడిని అడగద్రొక్కబడినాను చాలాసార్లు. పడుతూనే ఉన్నాను, నేను అవి పట్టించుకోను. నేను యేసు తట్టే చూస్తాను. విశ్వాసం ఉన్న కర్తయ్య దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తాను. ఏదైనా మంచి మాటలు ఉంటే తప్పకుండా తీసుకుంటాను, కరెక్షన్ ఉంటే తీసుకుంటాను. అది తీసుకోవడం మాత్రం అది బుక్లో రాసుకుంటాను. ఐ హ్యావ్ టు గెట్ కరెక్టెడ్ ఇన్ దిస్ ఏరియా. అవును, ఈ స్థితిలో నేను తప్పకుండా ఈ విమర్శ నేను తీసుకుంటాను, నేను బాగుపడతాను. అలాగూ మనం మన జీవితాలు, ఆత్మీయ జీవితాలు, మన కుటుంబాలు, మన వ్యక్తిగత జీవితాలు కట్టబడాలి, కట్టబడాలి. మరి స్త్రీ కడుతుంది పడగొడుతుందని నేను ఒక ప్రసంగం కూడా చేసినాను. రాజులను సహా నశింపజేసే స్త్రీలు ఉన్నారట. మగనాలంట మిక్కిలి విలువైన ప్రాణాన్ని ఏం చేస్తుంది? వేటాడుతుందట. మిక్కిలి విలువైన ప్రాణం. స్త్రీ శక్తి చూడండి. షీ విల్ చేజ్, షీ విల్ హంట్ ఫర్ ఎ వెరీ ప్రెషియస్ పర్సన్. మన జీవితం పడగొట్టేస్తాం. అది స్త్రీ శక్తి. అటువంటి శక్తి మనకొద్దు. మనందరికీ ఎలాంటి శక్తి కావాలి? పరిశుద్ధాత్మ శక్తి కావాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మడు మీ మీదకి వచ్చాము, మీరేం పొందుతారు? శక్తి పొందుకుంటారు. ఆ శక్తి ఎందుకు? పురుషునితో కొట్లాడడానిక, పిల్లలతో పెనుగులాడడానికి కాదు, ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. నువ్వు సవాళ్ళని ఎదుర్కొంటున్నావా? సవాళ్ళు రాగానే ఆ పరిస్థితి వదిలిపెట్టి, ఆ సమస్యను వదిలిపెట్టి పారిపోతున్నావా? ఎదుర్కోవడానికి ఉన్న శక్తి ఉందా? అవును, విత్ జీసస్ యూ కెన్ ఫేస్ ఎనీ ప్రాబ్లం. యేసు నీతో ఉంటే తప్పకుండా ప్రతి సమస్యకు నీకు పరిష్కారం లభిస్తుంది. ప్రతి సమస్య ఎదుర్కోవడానికి కూడా దేవుడు నీకు శక్తి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, వీటన్నిటిలో నాకు అత్యధికమైన విజయాన్ని ప్రభు అనుగ్రహిస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు స్త్రీని చాలా అద్భుతంగా సృష్టించినాడు. షీ సచ్ ఎ బ్యూటిఫుల్ క్రియేచర్. నన్ను అడిగితే చూడడానికి ముచ్చట, ఆమె శరీర ఆకృతి చూస్తే ఎంత అందం, ఆమె చిరునవ్వులో అందం, ఆమె స్వరంలో అందం,
గుర్రుగుర్రని ఉండదు మన శబ్దం, చాలా బాగుంటుంది, మనమే మెచ్చుకుందాం, హల్లెలూయా అంటే. గాడ్ ఇన్ హిస్ సెకండ్ థాట్స్ హీ మేడ్ ద ఉమెన్ వెరీ బ్యూటిఫుల్, వెరీ సూపర్, వెరీ ఎఫిషియంట్, వెరీ గాడ్లీ, హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తాను కదా, ఫస్ట్ ప్రోడక్ట్ ఫెయిల్ అయితేనే సెకండ్ ప్రోడక్ట్కు పోతారు. ఫస్ట్ ప్రోడక్ట్ ఫెయిల్ అయింది. గాడ్ ఇన్ హిస్ సెకండ్ థాట్స్ హీ మేడ్ ద ఉమెన్ సో సూపర్, సో సూపర్. మరి నేను దేవుని స్తుతిస్తాను, ఒక స్త్రీనై నేను ఈ లోకంలో జన్మించి దేవుని చిత్తాన్ని నెరవేర్చి మరి కొన్ని కార్యాలు పురుషులకు కూడా వీలు కానివి చేపట్టి చేయడానికి దేవుడు తన అభిషేకాన్ని నాకిచ్చి నన్ను నిలిపి చెక్కు చెదరకుండా నన్ను నా కుటుంబాన్ని కాపాడి దేవుడు నాకు ఇచ్చిన సంఘాన్ని కాపాడి దైవ కార్యాలు నిరాటంకంగా ఎవరికీ భయపడకుండా యేసు వైపు చూస్తూ పయనిస్తూ అనేకమైన కార్యాలు దేవుని కొరకు చేయడానికి ఇంకా చేయవలసింది చాలా ఉంది. ఇంతవరకు నడిపించిన నా దేవునికి నిండుగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎస్, విమెన్ ఈజ్ అన్ ఆర్మీ. ఆమె ఏదైనా ఎంతైనా చేయగలదు, కానీ షీ షుడ్ బీ ఇన్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా చేయగలను, ఎంతైనా చేయగలను, అది ఒక గయ్యాళిగా ఒక జగడగొండిగా ఉండడం దేవుని చిత్తము కాదు. అందుకే పేతురు అంటాడు, సాధు అయినట్టు మృదువైనట్టు అక్షయాలంకారం మీరు ధరించుకొనడి, ఇట్టిది దేవుని దృష్టికి మిగుల విలువగలదట. మిగుల విలువగలదట. నీలో దేవుడు ఉన్నాడు, ఇంకా నీకెందుకు భయం? నువ్వు చేసే కార్యాలకు దేవుని తోడు ఉన్నది, ఇంకెందుకు నీకు భయం? దేవుడు చెప్పినట్టు విని దేవుని ప్రణాళికలో ఉన్న స్త్రీగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే నీకు సంతోషమైతే దేవుడు ఎందుకు తన శక్తితో నేను నింపి తన రాజ్య వ్యాప్తి కొరకు వాడుకొనడు? తప్పకుండా వాడుకుంటాడు, దానికి నేనే సాక్షిని. దేవునికి స్తోత్రం. ఎంత గంభీరములు దేవా నీ తలంపులు నీ కార్యములు, నీ తలంపులు నీ కార్యములు, ఎంత గంభీరములు దేవా, ఎంత గంభీరములు దేవా, నీ తలంపులు నీ కార్యములు, నీ తలంపులు నీ కార్యములు, ఎంత గంభీరములు దేవా. అల్పుడనైనా నన్ను నీవు హెచ్చించుటకు ఏ పాటి వాడను, అల్పుడనైనా నన్ను నీవు హెచ్చించుటకు ఏ పాటి వాడను, వేల్పులలో నిన్ను పోలిన దేవుడు, వేల్పులలో నిన్ను పోలిన దేవుడు, లేనే లేడుమా యెహోవా, లేనే లేడుమా యెహోవా. ఎంత గంభీరములు దేవా నీ తలంపులు నీ కార్యములు, తలంపులు నీ కార్యములు, ఎంత గంభీరములు దేవా. ప్రభువా, నీ మాటలు మమ్మను జీవింపజేస్తుంది, నీ మాటలు మమ్మను సరిదిద్దుతుంది, నీ మాటలు మమ్మను కడతాయి నాయన. నీ మాటలు ఎంత శ్రేష్టమైన, తేనె కంటే జుంటి తేనె, ధారల కంటే అతి మధురమైన నీ మాటలు మాకు దయచేయమని యేసు పరిశుద్ధనామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దశమా భాగము నీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా.
ఎక్కియవెను దీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకియ విను దీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ విను దీతువా ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ